డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు చర్యలు మరింత కఠినం చేశారు. పబ్బులు క్లబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో శిక్షణ పొందిన స్పెషల్ డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ ఆనవాళ్లను స్నిపర్ డాగ్స్ గుర్తించనున్నాయి. ఇటీవల నగరంలో డ్రగ్స్ వాడకం పెరిగింది. దీనిపై కఠినంగా వ్యవహరిస్తోంది సర్కార్. డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పబ్బులు క్లబ్బుల్లో డ్రగ్స్ విరివిగా వాడుతున్నట్లు ఇటీవల గుర్తించారు పోలీసులు. దీంతో వీకెండ్ సందర్భంగా పలు పబ్బులపై తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం అందించడానికి అజయ్ అందుబాటులో ఉన్నారు. అజయ్, నగరంలోని పబ్బులపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది, మరేంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నార్కోటిక్ బ్యూరో దూకుడు పెంచిందని చెప్పాలి. ఎందుకంటే ఇటు పబ్స్ కావచ్చు, విద్యా సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేసింది. చాలా వరకు పబ్స్ కేంద్రంగానే డ్రగ్స్ సంబంధించిన సరఫరా జరుగుతుంది. అటు గోవా కావచ్చు, ముంబై, ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఎవరైతే డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ ద్వారా పబ్స్ కేంద్రంగా ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి స్పెషల్గా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం కావచ్చు. ఎవరికి అనుమానం రాకుండా, మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ సంబంధించిన సరఫరా హైదరాబాద్లో చాప కింద నీరులా సాగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో వాటిని అరికట్టే దిశగా ప్రతి ఒక్క లింక్ని ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్కి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించిన లింక్స్ అనుకోవచ్చు, దానికి సంబంధించి ఎవరు రెగ్యులర్గా పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేకమైన నిఘా పెట్టారు. అయితే నార్కోటిక్స్ బ్యూరో సంబంధించి అధికారులకు కూడా పూర్తిగా పబ్స్ కేంద్రంగా ఎక్కువ కూడా డ్రగ్స్ సంబంధించిన సరఫరా జరుగుతుంది. ఇటు రిచ్ కిడ్స్ అనుకోవచ్చు, లేకపోతే పబ్స్కి ఎవరైతే రెగ్యులర్గా ఈవెంట్స్ అటెండ్ అవుతుంటారో, ఈవెంట్ సంబంధించిన మేనేజర్స్ అనుకోవచ్చు, లేకపోతే డీజేలు అనుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఇద్దరు డీజేలు హైదరాబాద్ సంబంధించి ఇద్దరిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ సంబంధించిన సప్లై చేస్తున్నారు వాళ్ళు. కన్జ్యూమర్తో పాటు పెడ్లర్స్గా కూడా కొంతవరకు అధికారులు ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి. అయితే పబ్స్ కేంద్రంగానే ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా నడుస్తుంది అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి నార్కోటిక్స్ బ్యూరో సంబంధించి ఇటు మూడు కమిషనరేట్ల పరిధుల్లో, అటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ పరిధుల్లో కూడా అధికారులతోటి ఎప్పటికప్పుడు నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు మానిటరింగ్ చేస్తుండడము, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి వెజ్ జోన్ పరిధిలో ఎక్కువగా కూడా పబ్స్ ఉంటాయి. వెజ్ జోన్ పరిధిలో కూడా ఎక్కువగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 సంబంధించి, దాదాపు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోనే ఒక 8 నుండి 12 వరకు పబ్స్ ఉంటాయి. సో జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు, ఇటు నార్కోటిక్స్ అధికారులు, జూబ్లీహిల్స్ సంబంధించిన పోలీసులు, వెజ్ జోన్ పోలీసుల సహకారంతో రైడ్స్ నిర్వహించారు కొద్దిసేపటి క్రితం. ఏదైతే ఈ రైడ్స్ వీకెండ్స్ కారణంగా, ఎందుకంటే వీకెండ్స్లో ఎక్కువగా పబ్స్ సంబంధించి ఎక్కువగా కూడా ఈవెంట్స్ అటెండ్ అవుతుంటారు, పబ్స్కి వస్తుంటారు కాబట్టి వీకెండ్స్ కాబట్టి ఆ రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్లో ఏదైతే నార్కోటిక్స్ బ్యూరో సంబంధించి స్పెషల్గా ట్రైన్ చేసిన స్నీఫర్ డ్రాగ్స్తో పాటు రైడ్స్లో భాగంగా వాటితో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. ముఖ్యంగా గతంలో డ్రగ్స్ సంబంధించి ఏదైతే పోలీసులు రైడ్ చేశారో, ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంటారో లేదా పెడ్లర్స్ ఉంటారో ఆ పార్టీలో ఒక్కసారిగా పోలీసులు వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ని బయటపడేయడం కావచ్చు, విండో నుండి బయటికి ఇసిరేయడం కావచ్చు, ఇలాంటివి చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అలాంటి జరిగినా కూడా ఇప్పుడు ఈ స్నీఫర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆల్రెడీ ట్రైన్ చేశారు కాబట్టి డ్రగ్స్ సంబంధించిన ఆ ఊసే లేకుండా, ముఖ్యంగా ఆ డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయి అనేది స్నీఫర్ డాగ్స్ ఈజీగా పసిగట్టే దిశగా వీటిని ట్రైన్ చేసిన పరిస్థితి. ఇప్పటికే ఆ రైడ్స్ నిర్వహించేటప్పుడు పోలీసులు ఇటు నార్కోటిక్ సంబంధించిన టీమ్స్ ఈ స్నీఫర్ డాగ్స్తో అక్కడికి వెళ్ళనున్నట్లు ఇప్పటికైతే పోలీసు అధికారులు చెప్తున్నారు. సో రైడ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే నార్కోటిక్స్ బ్యూరో కూడా చాలా సీరియస్గా ఉంది డ్రగ్ ఫ్రీ తెలంగాణతో చేయడంతో పాటు హైదరాబాద్ సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్స్ కేంద్రంగా ఈ డ్రగ్స్ సంబంధించిన సరఫరా చాప కింద నీళ్ళ సాగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవడంతో పాటు గతంలో డ్రగ్స్ కేసుల్లో ఉన్న పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ పెడుతున్నారు. వాళ్ళ కదలికలు, అంటే వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు, గతంలో డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారు ఇప్పుడు కూడా ఆ డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్స్గా ఏమైనా యాక్టివిటీలో పాల్గొంటున్నారా అనేది కూడా ప్రస్తుతము పోలీసులు అయితే నోటీస్ చేస్తున్నారు, వాళ్ళపైన నిఘా పెట్టిన పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా ఇటు ఈ స్నీఫర్ డాగ్స్తో పాటు డ్రగ్స్ సంబంధించి పోలీసులు, ఇటు నార్కోటిక్స్ టీమ్స్ ఏవైతే రైడ్స్ నిర్వహిస్తుంటాయో, రైడ్స్ నిర్వహించేటప్పుడు, ఎందుకంటే సాధారణంగా డ్రగ్స్ తీసుకుంటూ అంటే కన్జ్యూమర్లుగా ఒకళ్ళ పైన ఆరోపణలు వస్తే వాళ్ళకి గతంలో కేసులు మనం చూస్తే అటు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఈ విధంగా కొన్ని చేసిన తర్వాత వాటికి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత అది పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. సో ఇట్ టేక్స్ టైం. కానీ ఇప్పుడు అత్యాధునిక పరికరాలను కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, స్నిఫర్ డాగ్స్ ఏదైతే డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు ఆ సైట్లో ఏదైతే వాళ్ళు రైడ్స్ నిర్వహించిన ప్లేస్లో స్నిఫర్ డాగ్స్ కనుక్కుంటే, దీంతోపాటు కన్జ్యూమర్స్ ఎవరైతే ఆరోపణలు ఇతను డ్రగ్స్ సేవించిండు అను అనుమానం ఉంటే
ఒక అత్యాధునిక పరికరాన్ని కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ప్రస్తుతము ఉపయోగిస్తున్నారు. ఆ అత్యాధునిక పరికరము ఎవరైతే అనుమానం ఉంటుందో అతని వ్యక్తికి సంబంధించిన యూరిన్ శాంపుల్ తీసుకోవడం, తీసుకున్న 3-4 నిమిషాల్లోనే పాజిటివా నెగిటివా అనేది ప్రైమరీగా అధికారులకి ఆ ఏదైతే ప్రస్తుతము వినియోగిస్తున్న పరికరం ఏదైతే ఉందో అందులో తెలుస్తుంది. సో ఈ విధంగా నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో డ్రగ్స్ సంబంధించిన దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్న సిట్యువేషన్, ముఖ్యంగా పబ్స్ కేంద్రంగానే ఎక్కువగా ఈ డ్రగ్స్ సంబంధించిన సరఫరా జరుగుతుంది అనేది, చాలా కేసెస్ కూడా ఈ మధ్యకాలంలో నోటీస్ అవుతున్న పరిస్థితి. పబ్స్లో ఇటు డీజేలు కావచ్చు, లేకపోతే పబ్స్లో ఈవెంట్స్ ఎవరైతే చేస్తారో, ఈవెంట్స్ మేనేజర్ అనుకోవచ్చు, లేకపోతే పబ్స్కి రెగ్యులర్గా ఎవరు వెళ్తుంటారు అనేది కూడా ఇప్పటికే అధికారులు ఒక లిస్ట్ తీసుకున్నారు హైదరాబాద్ కమిషనరేట్. ఎందుకంటే పబ్స్ ఎక్కువగా కూడా ఇటు హైదరాబాద్ సైబరాబాద్ రెండు కమిషనరేట్ పరిధుల్లోనే కాదు, ఈ పబ్ కల్చర్ అనుకోవచ్చు, లేకపోతే ఈ పబ్ సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో ఉన్నటువంటి అధికారులతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి, గతంలో కేసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కదలికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి వివరాలు తీసుకొని వాళ్ళపైన ఒక మానిటరింగ్ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో సంబంధించిన వింగ్లో ఉంది. ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో మనం చెప్పుకుంటున్నట్లు వెజ్ జోన్లో ఎక్కువ పబ్స్ ఉన్నాయి, వెజ్ జోన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వెజ్ జోన్ పరిధిలోకి వస్తాయి, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లోనే ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి ఆ పరిధిలో పబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తే ఎక్కువగా కూడా ఐటీ కారిడార్, ఐటీకి సంబంధించిన ఐటీ సెక్టార్ కాబట్టి అక్కడ కూడా పబ్ సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇటు గచ్చిబౌలి దాంతోపాటు మాదాపూర్ వంటి ప్లేసెస్లో, గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ ఈ ప్లేస్లో ఎక్కువగా కూడా పబ్ సంబంధించిన యాక్టివిటీస్, పబ్స్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఆ కన్సర్న్ డీసీపీ అనుకోవచ్చు, లేకపోతే నేరుగా సిపిలకు సంబంధించి ఎప్పటికప్పుడు నార్కోటిక్ సంబంధించిన ఎస్పీలు ఆ నేరుగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఈ స్నీఫర్ డాగ్స్ సంబంధించి ఆల్రెడీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ట్రైన్ చేశారు, ట్రైన్ చేసిన తర్వాతనే పబ్స్లో రైడ్స్ చేస్తున్న క్రమంలో పబ్స్లో ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా, ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటుంటే పోలీసులు వచ్చిన విషయం తెలిసి ఆ డ్రగ్స్ని ఒకవేళ అక్కడ నుండి, అంటే డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్, డ్రగ్స్ అక్కడ కనిపించకుండా ఒకవేళ పడేస్తే వాటి ఆన వాళ్ళని కూడా ఈ స్నీఫర్ డాగ్స్ కనుక్కుంటాయి. సో ఇలాంటి స్నీఫర్ డాగ్స్ అనుకోవచ్చు, లేకపోతే అత్యాధునిక పరికరాలు అన్నింటినీ కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించినప్పుడు, తనిఖీలు నిర్వహించినప్పుడు ఉపయోగిస్తున్న పరిస్థితి. మొత్తానికి నార్కోటిక్స్ సంబంధించి బ్యూరో అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ అనే ఊసే లేకుండా చేయాలి, ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించి మూలాలు ఎక్కడున్నా వాటన్నింటినీ కూడా కనుక్కొని వాటిని పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలనే జయంగా ముందుకెళ్తున్నామని చెప్తున్న క్రమంలోనే మరిన్ని తనిఖీలు, ముఖ్యంగా ఆకస్మిక తనిఖీలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయనేది మనకి అధికారుల నుండి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అవుతుంది. ఇలాంటి వీకెండ్స్ టైంలో ఎక్కువగా అర్ధరాత్రులు కూడా, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా టైం అయిపోయిన తర్వాత కూడా కొన్ని పబ్స్ యాక్టివిటీస్ చేస్తుంటాయి. సో అక్కడ అర్ధరాత్రులు డ్రగ్స్ సప్లై కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన కన్జ్యూమర్స్ డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు, అర్ధరాత్రులు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆకస్మిక తనిఖీలు కూడా చేసే అవకాశం ఉంటుంది అనేది అధికారుల నుండి మనకు అంటున్న సమాచారం. ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ పరిధిలో, వెజ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లిమిట్స్లో ఉన్నటువంటి కొన్ని పబ్స్లో మాత్రం స్నీఫర్ డాగ్స్తో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. సో ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయి, పూర్తి స్థాయిలో కూడా డ్రగ్ సంబంధించి ఎవరైతే పెడ్లర్లు ఉన్నారో, డ్రగ్ సప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, తాట తీస్తామంటూ మాత్రము అటు నార్కోటిక్స్ బ్యూరో కావచ్చు, లేకపోతే మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ ఆకస్మిక తనిఖీలు పబ్బులపైన ఈ విధమైన ఏదైతే చెకింగ్ సంబంధించి ఈరోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో అర్ధరాత్రులు కూడా చేసే అవకాశం ఉన్నట్లు మాత్రం అధికారుల నుండి మనకు సమాచారం అందించింది.